విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని సిపిఎం డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా విద్యుత్ భవనం వద్ద రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ ఎస్సీ వి వినయ్కు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు మాతాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య మాట్లాడారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం వివిధ రకాల పేర్లతో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలపై తీవ్ర భారాలు మోపిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం కూడా విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సిపిఎం రూరల్ కమిటీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అధికారానికి రాకముందు ఆనాటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాలను ఎడాపెడా మోపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఛార్జీల భారాలను మేము అనుమతించాం. మేము కనుక అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల భారాలని రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు ప్రజలపైన ట్రూప్ ఛార్జీల భారాలని 8,114 రూపాయల భారాలని ప్రజలపైన వేసేదానికి సిద్ధపడి నామకే వాస్తే పబ్లిక్ హీరింగ్ చెప్తా ఉంది. వాస్తవానికి ఏ పబ్లిక్ హీరింగ్లో కూడా ప్రజలు చెప్పిన వినతులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే చెప్పిందో, ప్రపోజల్ చేసిందో వాటిని అమలు చేస్తా ఉండే పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. ఈ ప్రభుత్వం కూడా తక్షణమే ఈ భారాలని మోపేదానికి సిద్ధపడింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల యొక్క ధరలు కానీ ఇంకా అనేక రకాలుగా భారాలు ప్రజలపైన ఉన్నాయి. ఆ భారాలను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటే తొలగించకపోగా విద్యుత్ ఛార్జీల ట్రూప్ ఛార్జీల భారాలని ప్రజలపైన మోపడం సరైనది కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని వెంటనే ట్రూప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన జరుగుతూ ఉన్నాయి. తక్షణమే ఈ ట్రూప్ ఛార్జీల యొక్క భారాలని రద్దు చేస్తూ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రజా ఉద్యమం ఒక మహోద్యమంలాగా సాగుతోంది. చంద్రబాబు నాయుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. బషీర్బాగు ఉద్యమం ఏ విధంగా జరిగింది, దాని యొక్క పర్యవసానం కూడా ఎలా ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చిందో కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచాడు, ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు, నేను వసూలు చేయను, నన్ను నమ్మండి అని చెప్పి ఎన్నికల్లో చెప్పాడు. కానీ ప్రజలందరూ కూడా నమ్మి ఆయన్ను గెలిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పులు ఇడిచిపోయినాడో ఆ చెప్పులు తొడుక్కొని మళ్ళా ఈయన ట్రూ ఆఫ్ ఛార్జీలు మళ్ళీ వసూలు చేయాలని చెప్పి చూస్తున్నాడు. దాదాపు 22-23లో ఇంధనపు అదనపు ఛార్జీల కింద అంతకుముందు కాల్చారు కరెంట్ అని చెప్పి దాదాపు 8,114 రూపాయలు వసూలు చేసేదానికి పూనుకున్నాడు. అదేవిధంగా 3 విద్యుత్ సంస్థలు చెప్పాయి అంతకుముందు ఖాళీ అని చెప్పి అదొక కుంటి సాకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అట్లే 23-24 సంవత్సరాలకు సంబంధించి ఎందరపు సర్దుబాటు ఛార్జీల పేరుతో, ట్రూ ఆఫ్ ఛార్జీ పేరుతో దాదాపు 11,000 రూపాయలు అదనంగా ఖర్చు అయింది అని చెప్పి మళ్ళా ఆ భారం కూడా మోపేదానికి ఆలోచిస్తున్నాడు. మొత్తం కలిపి 20,000 రూపాయలు ప్రజల మీద భారాలు మోపి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు వారి కోటం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా దుర్మార్గం. గతంలో భారాలు మోపమని చెప్పి ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు దాటిన తర్వాత తెప్ప తగలేసినటువంటి సందర్భంగా ఈరోజు అది మర్చిపోయి మళ్ళీ అదే దారి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మళ్ళీ విద్యుత్ ఛార్జీలు కానీ పెంచితే గత ప్రభుత్వం ఏదైతే గతి పట్టిందో, 11 సీట్లు పరిమితమై ఇంటికి పోయిందో అదే గతి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని చెప్పి, అదేవిధంగా వ్యవసాయ పంపుసెట్లకు, గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టే ఆలోచనను ఉపసంహరించాలని చెప్పి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వస్తుంది. గతంలో బషీర్బాగులో కాల్పులు జరిపావు, గుర్రాల చేత తొక్కించావు, 3 బలిదానమైంది, దానికి పర్యవసానంగా ప్రభుత్వం
ఇంటికి పోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే గతి ఇప్పుడు మళ్ళీ పడుతుంది అదే ఉద్యమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి అటువంటి ఆలోచన ఉపసంహరించుకొని విద్యుత్తు సర్దుబాటు ఛార్జీలను ట్రూ అప్ ఛార్జీలను ఉపసంహరించాలని చెప్పి సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తూ ఇక్కడ విద్యుత్ భవనం దగ్గర ఈరోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం స్వర్ణ ఆషాడం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2000 రూపాయల వరకు భారీ తగ్గింపు 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ ఛార్జీలు లేవు వెండి వస్తువులపై తరుగు లేదు మజూరీ లేదు మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావాల్సిన బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ హారాలు గాజులు వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్ మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి అటు వాయిదా పద్ధతిలో చెల్లించి సిఎంఆర్ జ్యువెలరీ సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్